ఉన్నప్పుడు ప్రజలు నిలిచినప్పుడు వెళ్తారు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్తోత్రాలు. మరి ఒకసారి మనం ఆరాధించిన ప్రభు భోజన పాత్రలో పాడుకుంటున్నట్లుగా మమ్మల్ని మేము మీ బలం సమీపంగా తెలుసుకుంటుండగా సహాయం చేయండి. మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న అసనమ్మకత్వం, అవిశ్వాసాన్ని గ్రహించి మీ గుడిలో ఎట్లు ప్రభు గుడిలో పాడుతున్నారో నేర్పించమని ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేయండి. శత్రు కార్యము సంపూర్ణంగా లైఫ్ చేయండి. యేసు ప్రభు వారు అత్యధిక మహిమ పొందినట్టు మీరు కార్యం చేయమని కోరి మీ గుడలు మీకు అప్పగించుకున్న విధానంలోకి తీసుకురాబడి ప్రభు గుణంలో పాల్గొన్నట్లు కృపను గ్రహించండి. రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శాస్త్రులను కలుపరుచుము. నన్నోటి మీ మాటలు మీ ప్రజలతో మాట్లాడమని కోరి యేసు ప్రభు నామం పేరు తప్పుదీసి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శరీర భాగంలో రెండవ వరుస 29వ అధ్యాయం సామెతలు మరి 2వ అధ్యాయంలో నీతి మంత్రులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు, దుష్టులు ఏడినప్పుడు ప్రజలు నిర్తూర్పులు పెడతారు. నీతి మంత్రులు సంతోషించట అంటే నీతి మంత్రులు ప్రబలటం అనేది సంతోషించే విషయము. దుష్టుడు పరిపాలనటువంటి మనం ఉంటే కనుక నిర్తూర్పులు మన అభివృద్ధి వారంగా ఉంటాం. అంటే నీతి మంత్రులను బట్టి సంతోషం, దుష్టుని బట్టి మనకెంతో విచారం లేకపోతే నష్టం. ఇక్కడ మన జీవితంలో ఒక గొప్ప నీతి మంత్రుడిగా మనం చేసుకోవాల్సినటువంటి విధానంలో మనం రావాల్సినది ప్రభు యొక్క ఆలోచన. మనం నీతి మంత్రుడిగా చేసుకోవడం అనేది ప్రభుకే కాదు, ఆయన ఏర్పాటున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా సంతోషమే. మనం నీతి మంత్రుడిగా చేసుకోవడం దేవునికి మాత్రమే కాదు, అది దేవుని పిల్లలకు కూడా సంతోషం కలిగించే విషయమే. అయితే దుష్టులు ఈ సంతోషాన్ని తీసుకురాలేదు. దుష్టులుగా జీవించే వారు ఈ సంతోషానికి వారు ఎరగడం. ఇక్కడ నీతి మంత్రులే సంతోషాన్ని కలిగజేస్తారు. అటువంటి వారి వల్లే మనం ఉన్నారనేది ప్రభు యొక్క ఆలోచన. మన నీతి మంత్రులుగా చేసుకోవడం అనేది ప్రభువు కోరుతున్నారు. అట్లాంటి విధానంలో మనకు మరి దానియేలు అనేటువంటి ఒక భక్తుడి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. దానియేలు మరి అతడు చాలా శ్రేష్టమైన వాడు, నీతి మంత్రుడు కనుక దేవునికి బహుప్రియుడైనాడు. దానియేలు జీవితంలో నీతి మంత్రుడు కనుక దేవునికి అప్పగించుకున్న జీవించిన వాడు కనుక దేవునికి బహుప్రియుడిగా చేయబడుతూ వచ్చినాడు. ఈ దానియేలు మరి ఆ యొక్క బబులోను అనేటువంటి రాజ్యము పరిపాలన జరిగే కాలంలో బబులోను రాజ్యానికి ఈ దానియేలు ముఖ్య అధికారిగా లేకపోతే ప్రధానిగా పనిచేసిన వాడు ఉన్నాడు. ఈ దానియేలు ప్రధానిగా పనిచేశారు. దాదాపుగా 4 రాజుల కాలంలో ఇక్కడ ప్రధానమంత్రి అంటే ఒకే పని అంటే ఒకే రాజ్యంలో 4 రాజులు మారారు. కానీ ఇక్కడ మాత్రం 4 రాజుల దగ్గర 4 రాజుల దగ్గర ప్రధానమంత్రిగా చేశారు. అంటే ఆ రాజ్యంలో ఉన్నతమైనటువంటి పరిపాలన దానియేలుకు అప్పగించబడుతుంది. 4 రాజుల చేత పరిపాలన చేయగలిగినటువంటి స్థితి దానియేలు ఇవ్వబడుతుంది. ఎవరైనా అంటే యూదుడు దేవుని ఏర్పాటులో ఉండిన ఒక యూదుడు, దేవునికి అప్పగించుకుని జీవితం జీవించేటువంటి నీతి మంత్రుడు. కానీ ఇటువంటి దానియేలు మరి ఎట్లా దేవునికి బహుప్రియుడైనాడు? ఎట్లాగా ఆ దేశం మీద ఆ 4 రాజుల కాలంలో ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతూ వెళ్ళాలి వచ్చినాడు అనేది మనం చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళ ఒక అధికారి కింద పనిచేయాలంటేనే తనకి అధికారి కింద ఉన్నటువంటి రోజు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మరి ఎక్కడ ఏదో చోట మనకి నష్టం కలుగు చేసేటువంటి పరిస్థితులు మనం పడిపోతుంటాం.
ఎందుకంటే మనలో ఉన్న లోపం, మన అజ్ఞానం, మన అవివేకం, మన స్వమేధి, మనం దేవుడి కంటే కూడా మన సొంత అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడం చేత ఆ విధంగా నష్టపడి కొడతాం. కానీ దానివల్ల కాదు, రాజులు మారాడు కానీ దానివల్ల మారలేదు. రాజులు మారాడు కానీ అక్కడ రాజులు మారాడంటే వాళ్ళు ఒక్కొక్క కాలం ఒక్కొక్క రాజు ఎన్ని సంవత్సరాలు చేస్తుంటాడు, ఒక్కొక్క రాజు చాలా సంవత్సరాలు పరిపాలన చేస్తుంటాడు కదా. ఈ నాలుగు రాజులు అంటే సుమారుగా 4-5 రోజులు వేసుకోండి, 20 సంవత్సరాలు పరిపాలన, బహుమైన రాజ్యం పైన పరిపాలన చేసే దానియలు. బహుమైన అనేది దేవునికి విరోధమైనటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలో దానియలును ప్రధానమంత్రిగా చేశారు రాజులు. కారణం ఏంటంటే ఆస్థానీయులు ఉన్న క్వాలిటీస్ అలాంటివి, అతని లక్షణాలు అలాంటివి. దాని అందుకని దేవుడు బహుప్రియుడిగా చేయబడుకొచ్చాడు. దేవుడు అన్నాడు, నువ్వు నాకు బహుప్రియుడవు దానియలు, నువ్వు నా శిష్యుడవు అంటున్నాడు. సో ఎట్లా చేయబడుకుంటున్నాడు దానియలు దేవుని శిష్యుడిగా అంటే, 7 విషయాలు మనం చూస్తాం. 7 విషయాలు మనం చూసుకొని మనం ప్రభు వరలో మనం పాల్గొంటాం. దానియలు ఎలాగా, మరి 7 లక్షణాలంటే దేవుని శిష్యుడిగా చేయబడుకొచ్చాడు అని 7 విషయాలు మనం అర్థం చేస్తాం. చూడండి, మొదటిగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7 కారణాల్లో మొదటి కారణం దానియేలు 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు 1వ అధ్యాయం 17వ వచనం. ఆ ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలియగలవాడే చూడను. మొదటిగా దానియేలు జీవితంలో దానియేలు కలుగున్న ఆధిక్యత ఏంటంటే జ్ఞానం కలవాడు, దేవుని జ్ఞానం చేత నింపబడిన వాడు, జ్ఞానం కలవాడు. దేవుని బిడ్డలుగా మనం చేయబడిన తర్వాత, దేవుడు మనం దర్శించుకున్న తర్వాత మనకుండాల్సిన లక్షణాల్లో ఇది ఒక ప్రాముఖ్యమైన లక్షణం. జ్ఞానం కలిగి జీవించాలి దేవుని బిడ్డలు. అజ్ఞానం ఉండకూడదు. అజ్ఞానం ఉంటే ఏమవుతుందంటే సాతాన మానంలో మోసం చేస్తారు. కానీ చాలా విజయవంతంగా ఆలోచన కలిగి జ్ఞానం కలిగి మనం జీవించేటువంటి వాడే ఉండాలనేది దేవుడు చెప్తున్న మాట. అజ్ఞానంలో పెడితే నష్టపోతాం. కనుక జ్ఞానీయులు మొట్టమొదటి విధానంలో జ్ఞానవంతుడు, అతడు జ్ఞానవంతుడు, చాలా జ్ఞానం గలవాడు. దేవుడు ఆ జ్ఞానం అతను అనుగ్రహించిన వాడు ఉన్నాడు. కనుక మొదటి విషయం ఏంటంటే దానియేలు జీవితంలో జ్ఞానం గలవాడు. రెండో సంగతి చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం. దానియేలు 4వ అధ్యాయం 8వ వచనం. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి తెలుపు పొందిన దానియేలును వాడు నా ఎదురుకు వచ్చును, పరిశుద్ధ దేవతల ఆత్మ అతను ఎందుండెను. ఇదేముందంటే రెండో విషయం, పరిశుద్ధ దేవతల ఆత్మ అంటే దైవాత్మ కలిగిన వాడు, దైవాత్మ తనలో దైవాత్మ కలిగి జీవించిన వాడు దానియేలు. దేవుని ఆత్మ దానియేలులో పనిచేస్తా ఉంది. దేవుని ఆత్మ దానియేలులో ఉంటే ఆత్మ కార్యాలు జరిగించడానికి దానియేలును ఉపయోగించుకుంటా ఉంది. కనుక దానియేలు దైవాత్మ కలిగి దేవుని యొక్క ఆత్మ పూర్ణంగా మనం జీవించే వారంగా మనం చేయబడినంటే, ఇది దానియేలులో ఉన్న రెండవ లక్షణాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవాత్మ మరి పూర్ణుడు, దైవాత్మను కలిగిన వాడు. దేవుని ఆత్మ మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో నడిపించాలి, దేవుని ఆత్మ మన మధ్యన ఉండాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో ఉండి మన మధ్య నుండి మనం నడిపిస్తుందో, మనం ఏ విధమైన కలవడానికి బోలి కాం, ఏ విధమైనటువంటి ఇబ్బందిలో మనం పడము. ఇక్కడ దేవుని ఆత్మ కార్యం మనలో జరిగించబడడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడనేది మనం గమనిస్తాం. అందుకే దేవుని ఆత్మ మీలో ఉన్నాడని, దేవుడు దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నది, మీరు దేవుని ఆలయమని దేవుడు కదా అంటారు వాస్తవంలో. దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడు, మీరు దేవుని ఆలయం అని మీరు ఎదగాలి అనేది వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్న విషయం. కనుక దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో ఉండదో, మనం మాట్లాడక్కర్లా, మనం ఇంకా అక్కర్లా, దేవుని ఆత్మే మనకు సహాయం చేసి మనకు నడిపించేదిగా ఉంటుంది.
ఇప్పుడు దానియేలు ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే దైవాత్మ కూర్చుడు. అంటే ఎందుకు దైవాత్మ కూర్చుడు? తొమ్మిదో వచ్చిన ఎక్కడగా ఎక్కడ అధిపతి ఎందు గెలిచి సాగదు పరిశుద్ధ దేవతల ఆత్మ నియంత్రమదని ఏ మర్మము నిన్ను కలత కట్టదని నేను ఎరుగును, కనుక నేను కలిన కలయు దాని భావం నాకు తెలియదు. ఎందుకంటే ఏ మర్మము నిన్ను కలత పెట్టదు, నీకు ఏం అర్థం కానీ ఏముండదు, నీకు అర్థం కానీ ఏముండదు, నువ్వు గ్రహించలేనిది ఏముండదు. దేవుని ఆత్మ ఎవరైతే ఉండి వారు నడిపిస్తున్నారు, వారు దేవుని చేత నడిపించబడుతున్న వారు, వారు దేవుని ఏర్పాట్లు కలిగిస్తున్నటువంటి వారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి, అదే దానియేలు 5వ అధ్యాయం 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా విని అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించును చెప్పి వెళ్ళనగా ఆయన ప్రాప్తులుగా నువ్వు తక్కువగా కనబడుతుంది తెలియదనగా నీ రాజ్యం ఎదురు విభజించబడి మాదీలకును పారుషికులకును ఇవ్వబడును. ఇక్కడ ఈ వాక్య దేవుని వాక్య భావాన్ని చెప్పి దానియేలు దేవుని వాక్యాన్ని విరోధంగా ఉన్నవాడని గర్భించిన వాడుగా ఉన్నారు. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే దేవునికి విరోధంగా నడిచేటువంటి వారిని దేవుని వాక్యం చేత గర్భించగలిగేటువంటి ప్రవక్త. దానియేలులో ఈ లక్షణం ఉంది, దేవుని వాక్యం చేత హెచ్చరిక చేస్తాడు, దేవుని వాక్యాన్ని తన జీవితాన్ని పోషణ చూసుకుని జీవించేవాడు కనుక, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవాడు కనుక ప్రజలు కూడా అలా దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలని కూడా దేవుని వాక్య భావాన్ని ఎరిగిన వాడు ఆ వాక్యం చేత తప్పు చేస్తున్న వాడిని గర్భించే స్థితిలో, అంటే ఎవరి పరిస్థితి ఆత్మ సంబంధమైన జీవిత విధానం గల వారికే స్థితి జరుగుతుంది. అలాంటి పరిస్థితుల వారు ఆత్మ సంబంధమైన జీవిత విధానం గల వారే అలాగా ఇతరులను వాక్యం చేత హెచ్చరించి గర్భించగలిగే పరిస్థితి. ప్రతి విషయంలో మన జీవితాన్ని వాక్యానికి అన్వయించుకోవాలి. మనం చేసే ప్రతి పని వాక్య ప్రకారం ఉంటుందో కూడా, మనం మాట్లాడే ప్రతి మాట దైవ వాక్యము చెప్పినట్లే ఉంటుందా లేదా, మాట ఉన్నబట్టి కూడా అపరాధంలో ఉంటాం మనం. కానీ మన మాట కూడా పవిత్రమైనది ఉండాలి, వాక్యానుసారమైనది ఉండాలి. అట్లాంటి అనుభవంలో దానియేలు ఉన్నాడు, మూడవదిగా. ఇప్పుడు నాలుగో విషయం చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈ దానియేలుకు ఇంకో మూడు లక్షణం ఏంటంటే, 4వ లక్షణం అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మరి మన బుద్ధి, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మరి మన బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి అయినా బుద్ధిలో కూడా మన అతి శ్రేష్టమైన బుద్ధి అది ఏదో కొద్ది పర్లేదండి అంటే కాదు, బుద్ధి పర్లేదు కాదు, ఎంతో ఎక్కువైన బుద్ధి గలవాడు. బుద్ధి గలవాళ్ళు మరి జీవించే జీవితం కూడా అట్లాగే ఉంటుందండి. బుద్ధి కలిగిన వారు జీవించే జీవితం ఎట్లా ఉంటుంది? బుద్ధి లేని వారి జీవితం వేరుగా ఉంటుంది, బుద్ధి లేని వారి జీవితం వేరుగా ఉంటుంది. బుద్ధి లేని వారు ఎంత చెప్పినా వినరు, హఠాత్తుగా నాశనంలో పడిపోతారు. బుద్ధి గలవాడు ఒక్క మాట చెప్పినా కూడా వెంటనే లోబడతాడు. ఇక్కడ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, చెప్తే అవగాహన చేసుకుంటాడు, వింటాడు, అవగాహన చేసుకుంటాడు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మరి అందరూ కూడా ఆ విధమైనటువంటి దేవుడు పొందాడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇది 4వ విషయం. మన బుద్ధి కూడా ఇట్లాగే అతి శ్రేష్టమైన బుద్ధి ఉండాలి. మనం కొన్నిసార్లు మనం తప్పు చేస్తామంటే మనం తిడతా ఉంటారు, నేను బుద్ధి లేదా నీకు ఎందుకు చేస్తున్నావు అంటారు. ఈ బుద్ధి లేదా నీకు ఎందుకు చేస్తున్నావు అంటే అక్కడేదో మనం చేసిన తక్కువ ఉన్నా అట్లా అనుకుంటారు మనం. కనుక ఈ అతి శ్రేష్టమైన బుద్ధి ఎవరికి కలుగుతో వారు ఏ విధంగా పొరపాటు చేయరు, వారు ఏ విధమైనటువంటి నష్టము చేసేవారుగా ఉండరు, వారి జీవితాన్ని నష్టపరుచుకోరు. వారు బుద్ధి కలిగి జీవిస్తారు, బుద్ధి కలిగి దేవుడి కొరకు అపగించుకుంటారు, బుద్ధి కలిగి వారు తమ జీవితాన్ని దేవునికి అనుకూలమైనదిగా మార్చుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు వారిని ఎన్నో రకాలు గెలవాలి, పశుప్రాయులు, పశువులు అంటాడు, ఇంకా ఏమంటారంటే తెలివి తక్కువవాడు, వివేకం లేనివాడు, ఆలోచన లేనివాడు, మూర్ఖుడు, ఇలా రకరకాలు చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ పనులు అలా ఉంటాయి అన్నమాట, వాళ్ళ పనులు అందుబాటు
పరమన్ అంటారు, అదే నువ్వు మనిషిలో మృగానం అంటారు. నేను సంగతి అక్కడ చూసుకుంటాను అలాంటిది, అక్కడ అక్కడ చేసిన పని అలాంటిది అందుకని అంటారు అన్నమాట. నువ్వు మనిషిలో మృగానం, ఏం పని చూసా ఏం లోపం అంటారు. ఎందుకంటారంటే మనిషి అయితే చక్కగా బుద్ధి గలవాడుగా చక్కగా చేసేవాడు, చేసిన పని చెప్పబోతున్నా మృగంతో బోధిస్తున్నారు వ్యక్తిని. కనుక అతి శ్రేష్టమైన బుద్ధి మనం శ్రేష్టమైనటువంటి జీవితం జీవించడానికి ఉపయోగపడుతుంది, శ్రేష్టమైన విధానం జీవించడానికి ఉపయోగపడుతుంది. బుద్ధి లేకపోవటం ఎంత నష్టమో మనం గమనించి బుద్ధిని మనం తెచ్చుకొని అతి శ్రేష్టమైన బుద్ధి గలవారు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యంలో నుండే మనకు బుద్ధి దొరుకుతుంది. ఈ బుద్ధి ఎక్కడికి రాదండి, దేవుని వాక్యంలోనే మనకి జ్ఞానము వివేచన బుద్ధి దొరుకుతాయి. దేవుని వాక్యమే మనకు బుద్ధి పుట్టిస్తుంది, దేవుని వాక్యమే మనకు మంచి ఆలోచన పుట్టిస్తుంది, దేవుని వాక్యమే మనకు వివేచన అనుగ్రహిస్తుంది. అట్లా దేవుని వాక్యంపై మనం ఆధారపడే ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం మీద మరి మనం ఆశపెట్టి ఈ బుద్ధి కలిగే జీవితం జీవించడానికి దేవుని వాక్యంలో మరి దేవుని యొక్క మాటలు ఏం మాట్లాడుతున్నాయి ఏం చెప్తున్నాయని ప్రశ్నలు వింటే మనం బుద్ధి గలవారం అవుతాం. మన నాతో అనేవాడు సామెత గ్రంథం అంతా చదవరా బాబు, ఎందుకంటే అందులో అంత జ్ఞానమే అంత సామెత గ్రంథం అంతా జ్ఞానమే చదువు చదువు అనేవాడు. సామెత గ్రంథం అంతా కూడా జ్ఞానం ఎక్కువ లోకంలో దొరుకుతున్న విషయాలు మరి వాటన్నింటిలో తగిన అవగాహన సామెత గ్రంథంలో మనకు దొరుకుతుంది. కనుక అట్లా దేవుని వాక్యాన్ని చదివి మనం బుద్ధి తెచ్చుకోవాలి. దానియేలు కూడా దేవుని వాక్యాన్ని బాగా ప్రేమించేవాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనం వాక్యాన్ని ప్రేమించినప్పుడు మనం ఈ బుద్ధి గలవాడుగా చేయబడతాం. ఇది నాలుగో విషయం. ఐదో విషయం చూడండి, అదే ఆరో అధ్యాయం నాలుగో వచనం. దానియేలు ఆరో అధ్యాయం నాలుగో వచనం. అద్భుత ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉంది, తగిన హేతువు కనిపెట్టుకుంటుంది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చూవాడు కాడు. ఏంటంటే ఐదో విషయం, దానియేలు నమ్మకస్తుడు. దానియేలు నమ్మకస్తుడు, మరి మన నమ్మకస్తులు ఉంటున్నాం ప్రశ్న. దానియేలు నమ్మకస్తుడు, మరి మన నమ్మకంగా ఉంటున్నామా ప్రశ్న. జవాబు, దానియేలు వెళ్ళి నేను కూడా నమ్మకంగా ఉన్నా అని చెప్పగలిగే స్థితిలో మనం రావాలనేది దేవుడు పెడుతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు కానీ మనం నమ్మదగిన వారము కాదు. దేవుడు నమ్మదగిన వాడిని కానీ మనం నమ్మదగిన వారము కాదు. మనం నమ్మదగని వారము. మనం ఇట్లా అడగద్దు నయ్యా, నేను నువ్వు నమ్మదగిన వాడివి నాయనా, నేనైతే నమ్మదగిన వాడు ఉన్నాను ప్రభువా, నన్ను నీలాగా నమ్మదగిన వాడుగా మార్చు అని మనం దేవుడిని అడగాలి. దానియేలు అలాంటి విధానంలోకి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒక రకంగా బాల్య దినాల్లో ఆ యొక్క బహుమతి దేశానికి బానిసలు తీసుకురబడ్డాడు. దానియేలు బానిసలుగా వచ్చినప్పుడు ఎక్కడ తన నమ్మకత్వాన్ని కోల్పోలేదు, అదే దేవుని మీద ఉంచే విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా నమ్మకంగా తన విశ్వాసాన్ని కొనసాగించిన వాడుకున్నాడు. ఇవాడు మనం కొనసాగిస్తున్నాం విశ్వాసం, మన విశ్వాసం కొనసాగిస్తున్నామా? విశ్వాసంలో అన్నగిలిపోతున్నామా లేదా విశ్వాసంలో వెనకబడిపోతున్నామా? మనకంటే బట్టి ఇంకా మంచి విశ్వాసం ఉన్నారన్నట్లు విశ్వాసంలో మరి వెనకబడిన స్థితిలోనే ఉంటే మనం అపనమ్మకస్తులమే. నమ్మకస్తుడు మంచి విశ్వాసం ఉంటాడు, దేవుని సంబంధమైన ప్రతి విషయాన్ని నమ్ముతాడు. అట్లా దానియేలు నమ్మకస్తుడు. ఇది ఐదో విషయం. ఆరో విషయం చూడండి, ఆరో విషయం అదే ఆరో అధ్యాయం ఐదో వచనం. అదే ఆరో అధ్యాయం ఐదో వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేమనుకొని. ఏమన్నారంటే అతని దేవుని పద్ధతి విషయంలోనే కానీ మరి ఏ విషయమందును అతని లోపము కనుగొనలేము. ఇక్కడ రెండు తలంపులు, ఒకటి దేవుడికి సంబంధమైన దేవుని కొరకు జీవితం జీవితంలో లోపం లేదంట, మళ్ళా అతను వ్యక్తిగత జీవితంలో కూడా లోపం లేదు. దేవుని కొరకు జీవించే జీవితంలో లోపం లేదు, వ్యక్తిగత జీవితంలో లోపం లేదు. మనకు రెండు లోపమే కదా, మనకు రెండు లోపమే. దేవుని కొరకు జీవించే జీవితంలో దాని ఏ లోపం లేదు అనుకుంటున్నారు వాళ్ళు. నిజంలో ఏ లోపం కనిపెట్టలేకపోతున్నారా బాబు,
ఎంత భూపత్వం వేసిన ఎక్కడ దొరుకుతున్నారు? ఈ దానియేలు అంత వడ్డని వస్తున్నారంటే కిటికీలో నుంచి అతను ఎక్కడ అక్కడ పెట్టుకు వస్తున్నారు, ఎక్కడ దొరుకుతారా పట్టుకుంటామని, మాటల్లో కానీ క్రియల్లో కానీ ఎక్కడ భూపడే ఉంటుంది, ఎక్కడ దొరకట్లా, ఎక్కడ దొరకట్లా, ఎక్కడ లోపం పెట్టుకుని పోతున్నారు. అతను దేవుని విషయంలో కొన్ని భక్తి చేసిన విషయంలో లోపం ఉంటున్నాడు, భక్తి కూడా నేను లోపం చేసినా శ్రేష్టమైన భక్తి చేస్తున్నాడు. ఎక్కడ చూస్తారు ఏమన్నా ఏమన్నా రహస్య జీవితం ఆరు పెద్దల మధ్యలో చూస్తే తప్పు చేస్తున్నాడు, అక్కడ తప్పు లేదు. వాడు అర్థమైపోయింది, ఏంలో మనం ఏ లోపము పర్వాలేదు. దాని ఎందుకు దేవునికి అంత బహుమతులు కూడబడినాడంటే ఇలాంటి విధానాలే. అంత దశలు పట్టుకున్నాడు దేవుణ్ణి, అంత నమ్మకంగా దేవుడిలో జీవించిన వాడు ఉన్నాడు, అందుకే దేవునికి ఎంతుడైన దానియేలు. సరే మనం కూడా మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి భూపత్వం అక్కర్లా, మన భూతగాత్రంలా భూతత్వం పెడితే ఇంకా చాలా కనబడతాయి. మైక్రోస్కోప్ అని ఉంటుంది, అసలు కనబడుతుంది కూడా కనబడుతుంది మైక్రో మైక్రోస్కోప్ అంత దాకా లేదు. అంతగాని అక్కడ లేకుండానే ఒక క్షణం తలంపుల్లోనే మనం దొరికిపోతాం, క్షణం ఒక క్షణంలో దొరికిపోతాం మనం, లోపం మనలో కనబడవచ్చు. కానీ ఈ దాని ఏదో లోపం లేనివాడు జీవించారు. దేవుని పద్ధతి విషయంలో కానీ అతని పద్ధతి విషయంలో కానీ ఎక్కడ లోపం లేదు. అట్లాంటి వాడు అంటే దేవునికి ఒక ఇష్టడైనాడు దాని. ఇది ఆరో విషయం. ఏడో విషయం చూడండి, ఏడో విషయం అదే ఆది దానియేలు ఆరో అధ్యాయం పదో వచనం. అదే దానియేలు ఆరో అధ్యాయం పదో వచనం. ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుకున్నము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకి కిటికీలు సురక్షిడం కట్టినకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుతూ వచ్చాను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక చట్టం తెచ్చారంట ఆ రాజ్యంలో. ఆ రాజ్యంలో ఒక చట్టం తెచ్చారు. ఏం చట్టం అంటే ఎవరు కూడా ఇక్కడ ఈ బబులోను రాజ్యంలో ఉన్న దేవతలకు తప్ప ఇక వేరే దేవుడికి కానీ వేరే దేవతకు కానీ ఎవరు ప్రార్థన చేయొద్దు, ఎవరు ప్రార్థన చేయొద్దు. చేశారా మిమ్మల్ని సింహాల భూమిలో వేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బహుళ దేవుడు తప్ప ఇంకెవరికైనా మీరు ఆరాధన చేశారా ప్రార్థన చేశారా మిమ్మల్ని సింహాల భూమిలో వేస్తామని ఆజ్ఞ. ఇప్పుడు శాస్త్రం చేయబడిన తర్వాత దాని తెలుసుకొని కూడా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అంటే ప్రతిరోజు చూస్తున్నట్టే అనుకున్నాము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పేదల కిటికీలు ఎరుసే ప్రశ్నకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తున్నాడు. అంటే పరిస్థితి ఎంత వ్యతిరేకంగా ఉన్నా దేవుని విడిచిపెట్టిన వాడు, పరిస్థితి ఎంత వ్యతిరేకం ఉన్నా తనకి ఎంత ఆటంకం ఉన్నా దేవుని దగ్గరికి మందిరానికి పోవడానికి దేవుని గురించి గుండు గుణించడానికి ఎంత వ్యతిరేకం చేస్తున్నా, ఎవరు ఆటంకపడుతున్నా, ఎవరైనా అనుకుంటారేమో, ఎవరైనా ఇబ్బంది పెడతారేమో అని తెలుసు కూడా దేవుణ్ణి గంభీరించడం మానలేదు. వ్యతిరేక పరిస్థితులు కూడా దేవుని కొడుకు అప్పగించుకుని జీవించిన వాడు ఉన్నాడు. అది మనమైతేనా? మనమైతే ఎక్కువ వస్తున్నా కొంతమంది దైవం పెట్టుకుని పోవడానికి భయపడతారు. కొంతమంది పెడుకుని పోవడానికి భయపడతారు. ఏంటంటే దైవం పెట్టుకుని పోతున్నాడన్నా మరి అది చిక్కు భయమో మరి ఎంత పట్టుకుంటారో. ఈ మధ్యలో మరీ ఎక్కువైంది, ఈ మధ్యలో మరీ బైబుల్ని ఎన్నో కవర్లు పాల్సిన కవర్లు చూసి ఏదో పాత్ర తీసుకెళ్తున్నారు బైబుల్ని మధ్యలో. ఏంటంటే కావు అలాంటి పరిస్థితులు అయింది. కానీ దాని ఏళ్ళకు ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఆ రాజ్యంలో ఎదురైనా ఆ రాజుగారు వ్యతిరేకమైనటువంటి అంటే దాని ఏళ్ళకు అనుకూలంగానటువంటి ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాని ఏళ్ళు ఎక్కడ భయపడలేదు. దేవుడు కూడా గట్టిగా నిలబడ్డాడు కావు లేవో. చూడండి అటు శాసనం అంటే అంటే అట అట్లాంటి ఆర్డర్ ఇచ్చిన టైంలో అనుగుణము మూడు సార్లు అంట, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనుగుణం మూడు సార్లు మనం చేస్తున్నాము ప్రార్థన. ఒకరోజు రోజు ఉదా చేస్తున్నాం, రోజు ఉదా చేస్తున్నాము అనుగుణం యథాప్రకారంట ప్రతిరోజు ప్రతిరోజు అనుగుణము యథాప్రకారంగా మోకరిస్తాడు. తెలుసులేమో మందిరం రోజు తన దృష్టిని తెలుస్తాడు, కిటికీలు తెరిచి మందిరం వేస్తాం దృష్టి తెలిపి మందిరములో మందిరం ఉన్న దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వాడుగా ప్రార్థన పడుతున్నాడు. అనుకున్నాం యథా ప్రకారంగా డైలీ ఒక్కొక్కసారి చేస్తాం మనం రోజు ప్రార్థన.
మా ప్రార్థన ఒక్కసారి ఒకసారి సరే ఒకసారి చేస్తారు కానీ దానియాలు మూడు సార్లు చేస్తారు. మనం ఒక్కోసారి వదిలేస్తాం, మనం ఒక్కోసారి వదిలేస్తాం. అది ఒక్కరోజు మేము సిలెక్ట్ రేపు చూస్తాం వదిలేస్తాం, ఒక్కరోజు వదిలేస్తాం. అంటే ఇది మనలో మనకున్నటువంటి పరిస్థితులు మనం దేవుణ్ణి ఇట్లా పక్కన పెడుతున్నాం, మనకున్న పరిస్థితులు దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. నువ్వు పక్కన ఉండే పదివేడు నాకు ఎన్నో పనులు ఉన్నాయన్నట్టు ఏమి ఆయన ఇంటి దిగ్గరగా అడుగు అడుగు కూడా కొట్టినట్టుగా తర్వాత రామా మళ్ళీ ఇప్పుడు లేదు పంపిస్తాగా అట్లా అట్లాగా దేవుడిని మనం మార్చేయాలనుకుంటున్నాం. దాని వల్ల చేయలేదండి, అందుకే దేవునికి ఇష్టమైన వాడయ్యాడు. దాని వల్ల చేయలేదు, ఎంత వ్యతిరేకమైన పరిస్థితున్నా గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి. దేవుని కొడితే అసలించుకున్న జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దాని మీరు ప్రార్థన చేస్తా ఉండగా చూపారు, రాజా రాయా నాయన మీరు చెప్పిన మాట ఒకటి లేదు ఇక్కడ పట్టుకున్నారు దాని వల్ల. ఇక్కడ దిక్కులు అప్పుడు చూస్తే ఆ రాజుగారు ఏం చేయాలి, సింహాలు బాగుండదు. దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాడు కనుక సింహాల భూమిలో వేయమంటే సింహాలు కూడా కాదని లేదు లేకపోయినా సింహాలు కూడా ఏం చేయాలి. ఎందుకంటే దేవుని పరం జీవించే జీవితంలో మనం ఎప్పుడైతే నిలకడగా ఉంటామో బలంగా దేవునికి నమ్మకంగా జీవిస్తామో ఏ విధమైన శత్రు కార్యం మనల్ని ఏమి చేయలేదు. ఏ అనారోగ్యం, ఏ వ్యాధి, ఏ విధమైన విరోధి మనకి ఏం చేయలేడు. మనం విరోధంగా రూపించబడిన ఆయుధాలు వారి మీదకి దేవుడు పంపిస్తారు. అంటే దానియాల సింహాల భూమిలో రూపడిన సింహాలు ఏం చేయలేదు, సింహాలు ఏం చేయలేదు దానియాలు. కారణం ఏంటి అంటే మనం అయితే సింహాల భూమిలో వేస్తారంటే ఎందుకు చిన్న గోళ్ళు ఉన్నాయన్నా ఈ ఒక్క రెండు రోజులు ఆగుతాం మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతాం అనుకుంటాం మనం అయితే కాలేదు అనుకోలేదు. సింహాల భూమిలో కాకపోతే ఏ భూమిలో నేను చేసేది చేసేది దేవుని క్రియలు చేయకుండా నేను మానను, దేవుడిని జీవించే జీవితంలో నేను కొద్దిగైనా లోపము చేయను. గట్టిగా పట్టుకున్నాడు దేవుణ్ణి, మనం పట్టుకుంటున్నామా దేవుడిని. ఎవరైనా అనుకుంటారంటేనే తాత్కాలికంగా దేవుణ్ణి సస్పెండ్ చేస్తున్నాం, దేవుణ్ణి సస్పెండ్ చేస్తాం. ఇలాంటి విధానంలో మనం దేవుని కృష్ణులుగా ఉండలేము, నీతి మంత్రులుగా తీర్చబడలేము. మరి ఆ విధంగా మనలను బట్టి ఇతరులు సంతోషించుకొని ఉండదు, మనల్ని బట్టి ఇతరులు సంతోషించలేదు. నీతి మంత్రులు ప్రబలినప్పుడు అనేకులు సంతోషించలేదు అనే విధానంలో మనం రాలేదు. కానీ దానియేల విధానంలో దానియేలు జీవించినప్పుడు దాన్ని బట్టి దేవుడు దేవుడికి అతను బహుప్రియుడైన కారణం చేత దానియేలను బట్టి ఇప్పుడు ప్రభులోని సంస్థానం అంతా సంతోషిస్తూ ఉంది. కానీ దాని గురించి పోవట్లేదు, వేరే సబ్జెక్ట్ అవుతుంది కనుక. దానియేలు జీవిత విధానాన్ని బట్టి అక్కడ నలుగురు రాజులు ఉన్నారు. మొదటిది నెబుకద్నెజర్ రాజు, రెండవది మరి ఆయన కొడుకు, ఆయన కొడుకు పేరు కూడా మనం చూస్తే ఆయన కొడుకు రెండవది నెబుకద్నెజర్ కొడుకు నెబుకద్నెజర్ ఇదొకటి పేరు. రెండవది మూడవ వాడు దర్యావేష్, మూడవ రాజు పేరు దర్యావేష్, నాలుగవ రాజు పేరు కోరేష్. ఈ నలుగురు రాజుల కాలంలో దానియాలను బట్టి వాడు సంతోషించిన వారు ఉన్నారు. దానియాలు వంటి పరిశుద్ధ దేవతల ఆత్మగల వారు మన మధ్యన ఉండడం మనం మంచిది అని వాళ్ళు సంతోషపడ్డారు. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది మనకు అర్థం కాని పరిస్థితి అని చెప్తే అతను సరిచేస్తున్నాడు. దేవుని ఏర్పాటున్న వారు మాత్రమే ఇలాంటి అధిక్యత కలిగి ఉంటారండి. కనుక ఈ ఏడవ విషయం, ఎంత వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నా కూడా దేవుణ్ణి వేసిపెట్టేవాడు. అందుకే దేవుడికి బహుప్రియుడైనాడు. దేవుడి కొరకు జీవించిన జీవితంలో గొప్ప జీవితం జీవించి దేవునికి నమ్మకస్తుడైనాడు. మనం ఇప్పుడు చూసిన ఆరాధన చూసిన యోసేపులోను తర్వాత ఈ దానియేలులోను ఈ ఇద్దరిలోనే ఏ లోపాలు లేవు, మిగిలిన ప్రవక్తలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, వీళ్ళిద్దరిలోనే లోపాలు లేవు. అంత శ్రేష్టమైన జీవితం జీవించిన వారు ఉన్నారు వాళ్ళు. కనుక దేవుడు వారిని సాధారణమైనటువంటి తీసుకెళ్లి జరుగుతున్న అధికార స్థలంలో గుర్తుపెట్టారు. దేవుని కొడుకే నమ్మకంగా చూపిస్తే ఎంత అట్టడుగా ఉన్నా కూడా, అంటే పేదవాడైనా ఏ విధమైనటువంటి మరి అర్హత లేనివాడైనా కూడా దేవుడు వారిని దేవుడు చూపిస్తే వారిని ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకువెళ్తాడు. అట్లా దానియేలు కూడా తీసుకురాబడ్డాడు, దేవుని శిష్యుడైనాడు. ఏడు విషయాలు మనం చూసాం చూడండి. మొదటి విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం దానియేలు 1:17 ప్రకారం జ్ఞానం గలవాడు. రెండవ విషయం దానియేలు 4:8 ప్రకారం
దైవాత్మ పూర్ణుడు. మూడో విషయం 5:25 ప్రకారం దేవుని వివేకంగా నడిచే వారిని వాక్యం చేత దర్శించు అనుభవంలో ఉన్నాడు. నాలుగో విషయం 6:3 ప్రకారం అతి శ్రేష్టమైన నుగుదలవాడు. 5:6-4 ప్రకారం నమ్మకస్తుడైన దానియేలు. 6:6-5 ప్రకారం లోకం లేనివాడు. 7:6-10 ప్రకారం వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుని కొరకై జీవించడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నవాడు. మరి మనం ఇలాంటి అనుభవాలు ఉంటున్నామా? ఇలాంటి అనుభవాలు మనం జీవిస్తున్నాం. కనీసం ఒకటైనా ఉందా? ఒకటైనా ఉందా? ఒక్క మొదటి ఆప్షన్ అయినా మనం చెప్పగలమా? ఏంటది? దేవుని జ్ఞానంతో నింపబడ్డాను, దేవుడు నన్ను తన జ్ఞానంతో నింపాడు, తనకు సత్తుగా ఆలోచించగలుగుతున్నాను. ఒకటి చెప్పగలమా? వీళ్ళ ఈ 7 విషయాలు దానిలో కలిగి ఉన్నాడన్నది దేవుని మిత్రుడైనాడు. ఈ 7 విషయాలు మనం కూడా కలిగి ఉంటేనే ఆయనకి ఇస్తున్నాం. అదే ఒక రకమైన యోగ్యం. లెక్కలో స్టాక్లో చూస్తే లెక్కలో తేలిపోయే పరిస్థితులంట. స్టాక్లో చూసినప్పుడు లెక్కలో తక్కువగా కనపడతామంట. ఇప్పుడు మనం స్టాక్లో చూసినప్పుడు లెక్కకు కరెక్ట్గా కనబడితేనే దేవుడి యొక్క యోగ్యమైన విధానం మనకి ఇస్తాడు. స్టాక్లో తక్కువ వాడు కనబడితే తెలిపోయాడు మరి ఇంకో కాలం ఇంకా పడాలి, ఇంకా ఏం పడాలా? నీ యొక్క పుట్టు పెరగాల, నీ యొక్క ఆత్మీయ స్థుతి పెరగాల, ఇంకా నీ విశ్వాసం పెరగాల, ఇంకా నీ నమ్మకత్వం పెరగాల. అప్పుడు నువ్వు కరెక్ట్గా స్టాక్లో కనబడతావు. అప్పుడు నీవు యోగ్యుడుగా చేయబడతావు, దేవుని మిత్రుడుగా ఉంటావు, ప్రభువాళ్ళ పాల్పొందడానికి అర్హత సంపాదించుకుంటావు అనేది దేవుడు చేస్తున్న హెచ్చరిక. తనకు జ్ఞాపకం చేసుకోండి. 7 విషయాలు దాని తర్వాత జీవితంలో అనుభవంగా కలిగి ఉన్నాడు కనుకనే దేవునికి నమ్మకం చేరినాడు. మనం కూడా అలా ఉండాలని, ప్రభు మనలో పాల్పొందాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ అలా లేవేమో అనేది మన సందేహం మనకుంటే, ఆ లోపం మనలో ఉన్న లోపాలు దేవుడని చెప్పుకుంటూ ఉంటుంటే ప్రభు నన్ను క్షమించయ్యా, ఇలాంటి దాని రోజు నేను జీవించలేకపోయినాను, ఆయన నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను, నా యొక్క స్థితిని ఆత్మీయ స్థితిని నేను చెడగొట్టుకుంటా ఉన్నాను, నష్టపడుతున్నాను, నన్ను నవకర్తనిగా చేయి, నన్ను ఆత్మీయ పరిపూర్ణ గౌరవానికి వచ్చేయి, నన్ను నీ కొరకై సిద్ధపరుచు, నాకు సహాయం చేయనైనా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరునైనా నాకు సహాయపడే ప్రభు తప్పనిసరిగా సహాయం చేస్తాను. అలాంటి విధానంలో మనం ప్రార్థనలో ప్రభువులు ప్రార్థన చేసి ప్రభు సహాయం పెట్టుకొని తగిన విధానంలో ప్రభువులలో పాల్పొందినట్లు ప్రభువు మనకు సహాయపడతారు. మాకు తెలుసు.